ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు శ్రీరెడ్డి నేడు అన్ని న్యూస్ ఛానల్లో సోషల్ ప్లాట్ఫామ్లో క్రియేట్ చేస్తున్న రచ్చ అందరికీ తెలుసు. సామాన్య పౌరుడిగా శ్రీరెడ్డి చేస్తున్న పనుల గురించి ప్రశ్నించే హక్కు నాకుందని భావిస్తున్నా. శ్రీరెడ్డి, నిన్ను అసలు ఏమని సంబోధించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కనీసం అక్క అని కూడా అనలేకపోతున్నావు. ఇంకా రేపు సినిమాల్లో అక్క చెల్లె పాత్రలో నిన్ను ఎలా చూడగలుగుతావు అనుకుంటున్నావు? నువ్వు అసలు ఏ విధంగా కూడా మాట్లాడడానికి సరిపో. ఈరోజు నువ్వు రకుల్ని తిడుతున్నావు, నువ్వు మోసపోయాను అంటున్నావు, ఇలా చేశారు అలా చూశారు అంటున్నావు. అసలు నువ్వు అవకాశాల కోసమే కదా ఇంతమందితో చేసావు. సరే, నీకు అవకాశం వచ్చి నువ్వు హీరోయిన్ అయ్యుంటే నేను ఇంతమందితో ఇలా చేసి హీరోయిన్ అయ్యానని పబ్లిక్లో చెప్పేదాని బా. దీనికి నాకు సమాధానం చెప్పు. నిజం చెప్పాలంటే అసలు నీది తప్పు. అవకాశం ఇస్తామంటే నువ్వు ఏదైనా చేస్తావు. నీకు క్యారెక్టర్ అనేది ఉంటే నువ్వు ఇలా చేయవు. మాధవిలత ఆల్రెడీ చెప్పింది, రెండు దారులుంటాయి. ఒకటి, అవకాశం కోసం షార్ట్కట్లో వెళ్ళడం. అక్కడ ఎవరి బలవంతం ఉండదు, నీకు నచ్చితేనే వెళ్ళాలి, అవకాశాలు వస్తాయని గ్యారంటీ ఉండదు. రెండోది, నీకు క్యారెక్టర్ ఉంటే, టాలెంట్ ఉంటే ఎవరికి లొంగకుండా జెన్యున్గా అవకాశాల కోసం ట్రై చేయాలి. నువ్వు అవకాశాలు వెతుకున్న చోటే షార్ట్కట్ చూసుకున్నావు. ఇప్పుడు పబ్లిసిటీ కోసం అడ్వాన్స్ స్టంట్స్ ఎందుకు, దేనికోసం? మీకు నిజంగా యాక్టింగ్ మీ ప్యాషన్ ఉంటే వచ్చిన అవకాశాలు మీ టాలెంట్ ఏంటనేది ప్రూవ్ చేసుకుంటారు. ఇప్పటికీ డైరెక్టర్ తేజ గారు మీ లొల్లు చూసి రెండు సినిమాల్లో వేషాలు ఇచ్చారు. నేనే రాజు నేనే మంత్రితో హిట్ ఫామ్లో ఉన్న తేజ గారి దగ్గర అవకాశం రావడం మీ అదృష్టం. అయినా కానీ నువ్వు బరితగించి రోడ్లపై అర్ధనగరం ప్రదర్శన చేశావు. ఈరోజు నువ్వేంటి, నీ ఆలోచన విధానం ఏంటి అనేది అందరికీ అర్థమైంది. నువ్వు ఈ పనితో సాధించింది ఏంటంటే మా అసోసియేషన్లో 900 మంది ఆర్టిస్టులు నీతో పనిచేయమని బహిరంగంగా చెప్పేశారు. అసలు నువ్వు చేసిన తప్పేంటంటే అవకాశాల కోసం ఎవరైనా నిన్ను ఏదైనా కావాలి, ఏదైనా చెయ్యాలని అన్నప్పుడు వాళ్ళు నిన్ను ఇలా అడుగుతున్నారని చెప్పి పోలీసులు కంప్లైంట్ చెయ్యాలి. నువ్వు అలా చేయకుండా అవకాశాల కోసం ఎక్కడ పడితే అక్కడ కమిట్ అయ్యావు. మీరు ఇప్పటికైనా మీ ఆలోచన పద్ధతి మార్చుకుని కొంచెం సమాజం పట్ల బాధ్యత ఉన్న పౌరురాలుగా నడుచుకుంటే బాగుంటుంది. దయచేసి మీరు కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయండి. ఫ్యూచర్ జనరేషన్ చూస్తున్నారు, మీకు దండం పెడుతున్నారు.